ఈ దేశ ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య విలువల్ని మానవీయ విలువల్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో భారత బచావ్ మూమెంట్ అనేది ఏర్పడింది మిత్రులారా భారత బచావ్ అనేది ఈ దేశంలో ధ్వంసమైపోతున్న మానవీయ విలువలే నిలబెట్టాలనేది తక్షణ కర్తవ్యంగా ఉంది మాకు ఎందుకంటే అసమానతలు పెరిగిని దోపిడీ పెరిగింది అప్పులు పెరిగింది నిరుద్యోగం పెరిగింది ఆకలి పెరిగింది ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ రంగమే ఆక్రమణ చేసింది సంపదను వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కేవలం మోడీ గవర్నమెంట్ ఇక్కడ మళ్ళా వర్ణాశ్రమ ధర్మాలని బ్రాహ్మణికల్ కల్చర్ ని ఎస్టాబ్లిష్ చేయాలి ధర్మం పేరుతో ఒక దేశభక్తి పేరుతో విద్వేషాలు పెంచి పోషిస్తూ ఈ దేశంలో మనతో పాటు బతుకుతున్న ముస్లింలని మైనార్టీల్ని క్రైస్తవుల్ని దళితుల్ని అంబేద్కర్ రైట్స్ని వాళ్ళ శత్రువులుగా ప్రకటించి ఈ దేశాన్ని హిందుత్వ దేశంగా ప్రకటించాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకుని ఒక కుట్ర చేస్తున్నారు కాబట్టి బీజేపీని వ్యతిరేకించే ప్రతి ప్రజాస్వామ్యవాది ప్రతి మానవతావాది ఈ భారత బచావ్ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు రేపు 10వ తారీఖున 9 గంటలకి పబ్లిక్ లైబ్రరీలో జిల్లా మహాసభ నిర్ణయించబడిందండి రాష్ట్ర కమిటీ వస్తున్నారు జాతీయ కన్వీనర్ డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారు వస్తున్నారు కాబట్టి మీరందరూ మన విశాఖ ప్రజలు భారతదేశాన్ని ప్రేమించే ప్రజలు ఈ ఆర్ఎస్ఎస్ని ఇసు హిందూ పరిషత్ని మతవాద సంస్కృతిని కార్పొరేట్ కల్చర్ని ఈ దోపిడీని ఈ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకించే మానవతావాదులందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నామండి।